హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ నెటిక్స్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ ఫోర్ చూసే ముందు ముందు సీజన్స్లో ఏం జరిగిందో మనం ఈ రీక్యాప్ సిరీస్ ద్వారా రీకాల్ చేసుకుంటున్నాం ఆల్రెడీ దీనికి పార్ట్ వన్ అప్లోడ్ చేసాం ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి ఈ పార్ట్లో సీజన్ టూ అండ్ సీజన్ త్రీలో ఏం జరిగిందో చూద్దాం మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్ మీరు ఇప్పుడే మా ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేసేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఒక లుక్ వేసుకోండి మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి ఆల్ రైట్ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మెయిన్ కంటెంట్ సీజన్ టూలో హాపర్ అండ్ ఎలెవెన్ హాకిన్స్ ఊరికి దూరంగా ఒక హౌస్లో ఉంటారు ఎలెవెన్కి హాపర్ ఒక ఫాదర్ లాగా ఉంటూ తనని పెంచుతాడు విల్ మదర్ జాయిస్ బాబ్ అనే క్యాండిడేట్తో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తుంది విల్ అప్ సైడ్ డౌన్ డైమెన్షన్లో చాలా టైం ఉంటాడు కాబట్టి హాకిన్స్లో ఉన్న డాక్టర్స్ విల్ మీద రెగ్యులర్ చెకప్స్ అవి చేస్తూ ఉంటారు ఇంకా హాకిన్స్ స్కూల్లో ఇద్దరు కొత్త క్యారెక్టర్స్ యాడ్ అవుతారు బిల్లీ అండ్ మ్యాక్స్ బిల్లీ ఇప్పుడు స్కూల్లో స్టీవ్ ప్లేస్ని తీసుకుంటాడు అంటే ఒక యార్గంట్ అండ్ స్టబర్న్ కిడ్ లాగా అనమాట తన స్టెప్ సిస్టర్ మ్యాక్స్ కూడా సేమ్ స్కూల్లో జాయిన్ అవుద్ది మ్యాక్స్ మన బాయ్స్ గ్యాంగ్ని కలుస్తుంది వీళ్ళకి మళ్ళీ అప్ సైడ్ డౌన్ ఫ్లాషెస్ కనిపిస్తూ ఉంటాయి ఆ ఫ్లాషెస్లో ఒక మాన్స్టర్ కనిపిస్తుంది దాని పేరు మైండ్ ఫ్లేయర్ అనమాట ఈ మైండ్ ఫ్లేయర్ మాన్స్టర్ పీపుల్ మైండ్ని కంట్రోల్లోకి తీసుకుని ఒక హైవ్ లాగా ఎర్త్ మీద ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ని కంట్రోల్ చేయగలదు బార్ చనిపోయినందుకు నాన్సీ ఇంకా బాధపడుతూ ఉంటుంది హాకిన్స్లో ఉన్న పంకిన్ ఫామ్స్ అన్నీ ఏదో మిస్టీరియస్ రీజన్స్ వల్ల డిస్ట్రాయ్ అయిపోవడంతో హాపర్ ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు నాన్సీ మళ్ళీ హాకిన్స్ ల్యాబ్లో సీక్రెట్గా రికార్డింగ్ చేసినప్పుడు తెలిసేది ఏంటంటే హాకిన్స్ ల్యాబ్లో వాళ్ళు అండ్ హాపర్ ఏదో డీల్ చేసుకున్నారు అది ఎలవెన్ గురించి అని ఎలెవెన్కి హాపర్కి గొడవ అవుద్ది ఎప్పుడూ బయటికి పంపట్లేదని సో తనే ఎలాగోలా తప్పించుకుని స్కూల్కి వచ్చినప్పుడు మైక్ని మ్యాథ్స్తో చూసి మిస్అండర్స్టాండ్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోద్ది అయితే ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మైక్ కాదు లూకస్ మ్యాథ్స్ని ఇష్టపడుతూ ఉంటాడు అండ్ ఆ విషయం మ్యాక్స్ సిస్టర్ అయిన బిల్లీకి తెలిసి లూకస్తో తిరగొద్దని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఎలెవెన్ తన పవర్స్ యూజ్ చేసి తన మదర్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది లూకస్ మ్యాక్స్కి హాకింగ్స్లో జరిగే స్ట్రేంజ్ థింగ్స్ అన్నిటి గురించి చెప్తాడు ఫస్ట్ తను నమ్మదు బట్ లేటర్ ఆన్ లైవ్గా చూశాక నమ్మొద్ద అనమాట అప్పటి నుండి మ్యాక్స్ కూడా వీళ్ళ గ్యాంగ్లో జాయిన్ అయిపోద్ది ఒక చిన్న లిజర్డ్ లాంటి క్రీచర్ డస్టిన్కి కనపడుతుంది దాన్ని తీసుకుని వెళ్ళి పెంచుతాడు బట్ తర్వాత తెలిసేది ఏంటంటే అదొక డెమోగోగ్రన్ బేబీ అని దానికి డార్ట్ అని పేరు పెడతాడు చాలా ఫాస్ట్గా అది పెద్దగా ఎదిగిపోద్ది అండ్ విల్కి అప్ సైడ్ డౌన్ డైమెన్షన్ గురించి ఫ్లాషెస్ వచ్చినప్పుడు మైండ్ ఫ్లేయర్ విల్ని పొసెస్ చేసేస్తుంది అలా పొసెస్ అయిన దగ్గర నుండి వింత వింత డ్రాయింగ్స్ వేయడం స్టార్ట్ చేస్తాడు తన బాడీ కోల్డ్ అయిపోవడం లాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి విల్వేసిన డ్రాయింగ్స్ని పంకిన్ ప్యాచెస్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని కోరిలేట్ చేసుకుని హోపర్ ఏం కనబెడతాడంటే హాకిన్స్ అండర్లో బోల్డ్ టనల్స్ ఫామ్ అయినాయి అని ఆ టనల్స్ అంతా తీగలుంటాయి వాటిని వైన్స్ అంటారు ఆ వైన్స్ అన్ని అప్ సైడ్ డౌన్ డైమెన్షన్ నుండి పెరుగుతూ వచ్చాయి ఈ టనల్స్లోకి ఈ అండర్గ్రౌండ్ టనల్స్ ఎలా ఫామ్ అయ్యాయో కూడా ఎవ్వరికీ తెలియదు విల్ దానికి వచ్చే ఫ్లాషెస్ ద్వారా హోపర్ ట్రబుల్లో ఉన్నాడని అందరికీ చెప్తాడు జాయిస్ బాయ్ ఫ్రెండ్ అయిన బాబ్ ఆ డ్రాయింగ్స్ అన్నీ ఆ కి మ్యాప్ లాంటివని కనిపెడతాడు హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు ఆ టనల్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళి హాపర్ని రెస్క్యూ చేసి ఆ వైన్స్కి నిప్ ఇచ్చేస్తారు విల్ ఆ వైన్స్కి గా కనెక్ట్ అయి ఉండడంతో ఆ వైన్స్ డిస్ట్రాయ్ అవుతున్నప్పుడు విల్ కూడా చాలా పెయిన్ ని ఫీల్ అవుతాడు స్టీవెన్ డస్టిన్ టీమ్ అప్ అయ్యి తప్పించుకున్న డస్టిన్ పెట్ మాన్స్టర్ అయిన డార్క్ ని వెతుకుతారు మ్యాన్సీ అండ్ జొనాథన్ హాకిన్స్ ల్యాబ్ చేసేవి అన్నీ పబ్లిక్కి తెలియాలని బయట పెట్టాలనుకుంటారు అందుకోసం మేరీ అని ఒక కాన్స్పరెంట్ థియరిస్ట్ని కలుస్తారు మ్యాక్స్ లూకస్ డస్టిన్ అండ్ మిగతా అందరూ కలిసి డాట్ని పట్టుకోవడానికి ఒక ట్రాప్ని సెట్ చేస్తారు అప్పుడు తెలిసేది ఏంటంటే అలాంటి డెమోగార్గన్స్ చాలా ఉన్నాయని విల్ ల్యాబ్లో ఉంటాడు మైండ్ ప్లేయర్ విల్ మైండ్ని యూజ్ చేసుకుని మిగతా వాళ్ళని కూడా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇదంతా ఎలా ఉండగా ఇలినాయిస్ సిటీకి ఎలెవెన్ వెళ్తుంది ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే చిన్నప్పుడు అనే ఒక అమ్మాయిని హాకిన్స్ ల్యాబ్లో టెస్ట్ సబ్జెక్టుగా ఉంచారు ఆ అమ్మాయి పేరు క్యాలీ అండ్ తన హ్యాండ్ మీద నంబర్ ఎయిట్ ఉంటుంది క్యాలీ ఎబిలిటీ ఏంటంటే ఇల్యూషన్స్ని క్రియేట్ చేసి కన్ఫ్యూజ్ చేయగలదు ప్రస్తుతం క్యాలీ తప్పించుకుని వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ టీనేజర్స్తో దొంగతనాలు చేస్తూ ఉంటుంది అనమాట ఎలెవెన్ అండ్ క్యాలీ కలుస్తారు హాకిన్స్ ల్యాబ్లో డెమోగార్గన్స్ ఎంటర్ అయ్యి అందరినీ అటాక్ చేస్తూ ఉంటాయి విల్ ద్వారా మైండ్ ఫ్లేయరే ఇదంతా చేస్తున్నదని మైక్ కనబెడతాడు ఈ అటాక్లో జాయిస్ బాయ్ ఫ్రెండ్ అయిన బాబ్ చనిపోతాడు ఇప్పుడు అప్ సైడ్ డౌన్ డైమెన్షన్కి ఉన్న పోర్టల్ డోర్ని క్లోజ్ చేస్తేనే ఈ మాన్స్టర్స్ అన్నీ ఆగుతాయి బట్ విల్ని మైండ్ ఫ్లేయర్ ప్రొసెస్ చేసింది కాబట్టి విల్ బాడీలో ఫ్లేయర్ ఉన్నంత వరకు డోర్ని క్లోజ్ చేయకూడదు ఒకవేళ క్లోజ్ చేస్తే విల్ కూడా చనిపోతాడు కరెక్ట్ టైంకి ఎల్వెన్ వచ్చి ఆ మాన్స్టర్ డాగ్స్ని ఫైట్ చేసి మడత పెట్టేస్తుంది ఎలెవెన్ అండ్ హాపర్ కలిసి పోర్టల్ దగ్గరికి వెళ్తారు కానీ అది చాలా పెద్దగా పెరిగిపోయి ఉంటుంది ల్యాబ్ అంతా మాన్స్టర్ డాక్స్తో నిండిపోయి ఉంటుంది కాబట్టి వాటిని డైవర్ట్ చేయడానికి మన బాయ్స్ గ్యాంగ్ హాకింగ్స్టౌన్ కింద ఫామ్ అయిన టనల్స్లోకి వెళ్తారు అప్పుడే డస్టిన్కి తన పెట్ మాన్స్టర్ అయిన డార్ట్ కనిపిస్తుంది బిల్లీకి మైక్ మదర్కి ఎఫ్ఐర్ లాంటిది నడుస్తూ ఉంటుంది బిల్లీ మ్యాక్స్ని తీసుకొని వెళ్ళడం కోసం విల్ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ స్టీవెన్ బిల్లీకి ఫైట్లో బిల్లీ అన్కాన్షియస్ అయిపోతాడు ఇంకోవైపు బ్యాక్ యార్డ్ క్యాబిన్లో అందరూ విల్ని కట్టేసి తన బాడీలో ఉన్న మైండ్ ఫ్లేయర్ని ఎలాగైనా బర్న్ చేసేయాలి అనుకుంటారు లాగా అనమాట ప్యార్లల్గా ఇదే టైంకి ఎలవెన్ తన పవర్స్ యూజ్ చేసి ఆ పెద్ద పోర్టల్ని క్లోజ్ చేసేస్తుంది అప్పుడు మైండ్ ఫ్లేయర్ విల్ని వదిలేసి వెళ్తుంది విల్ నార్మల్ అయిపోతాడు నాన్సీ ఫ్రెండ్ అయిన బార్బ్కి ఒక ఫ్యూనరల్ జరుగుద్ది ఎలవెన్ అప్పుడప్పుడు ఒకేషనల్గా తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి హాపర్ ఒప్పుకుంటాడు స్కూల్ డ్యాన్స్ ఈవెంట్లో సీజన్ టూ ఎండ్ అవుద్ది బట్ అప్ సైడ్ డౌన్లో ఉన్న మైండ్ ప్లేయర్ని చూపిస్తారు సీజన్ వన్లో హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు ఎలివెన్ పవర్స్ని యూజ్ చేసి రష్యన్ మీద స్పై చేస్తారు అని మాట్లాడుకున్నాం కదా ఎందుకని సీజన్ త్రీలో రివీల్ చేస్తారు అమెరికా వాళ్ళ లాగానే రష్యా వాళ్ళు కూడా అప్ సైడ్ డౌన్ డైమెన్షన్కి పోర్టల్ ఓపెన్ చేసే మిషన్ మీద వర్క్ చేస్తూ ఉంటారు బట్ ఫెయిల్ అవుతారు అన్నమాట హాకిన్స్ డౌన్లో ఒక కొత్త మాల్ని ఓపెన్ చేస్తారు బట్ ఆ మాల్ వల్ల రిటైల్ షాప్స్కి లాస్ వస్తుందని చాలామంది ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు మైక్ అండ్ ఎలెవెన్ రిలేషన్లో ఉంటారు బాబ్ చనిపోయాడని బాధలో ఇంకా జాయ్స్ ఉంటుంది సీజన్ అంతా హాపర్ అండ్ జాయ్స్ గొడవ పడుతూ ఉంటారు ఎలెవెన్ అండ్ మైక్ రిలేషన్లో ఉండటం హాపర్కి నచ్చదు హాపర్ మైక్కి వార్నింగ్ ఇస్తాడు ఎలెవెన్కి దూరంగా ఉండమని అది ఎలవెన్ మిస్అండర్స్టాండ్ చేసుకుని ఇద్దరు బ్రేకప్ పోతారు డస్ట్ ఇన్ సైన్స్ క్యాంప్ నుండి తిరిగి వస్తాడు హాకిన్స్కి తనకి క్యాంప్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని అందరికీ చెప్తాడు తనని కాంటాక్ట్ అవ్వడానికి మిగతా గ్యాంగ్తో కలిసి ఒక రేడియో టవర్ని తయారు చేస్తారు ఒక గొడౌన్లో బిల్లీని మైండ్ ప్లేయర్ కంట్రోల్లో ఉన్న ర్యాట్స్ అటాక్ చేస్తాయి అప్పుడు బిల్లీ మైండ్ ప్లేయర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి టౌన్లో ఉన్న పీపుల్ని కిడ్నాప్ చేయడం స్టార్ట్ చేస్తాడు హాకిన్స్ పోస్ట్ అని న్యూస్ ఛానల్లో నాన్సీ అండ్ జొనేథన్ ఇంటర్న్స్గా జాయిన్ అవుతారు వీళ్ళు ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఫెర్టిలైజర్ని తింటున్న ర్యాట్స్ ఎక్స్ప్లోర్డ్ అవుతూ ఉంటాయి అలానే టౌన్లో ఒక లేడీ ఫెర్టిలైజర్ని తింటూ కనిపిస్తుంది ఈ న్యూస్ని నమ్మని వాళ్ళ బాస్ వాళ్ళని ఫైర్ చేస్తాడు తన ఇంట్లో ఏ మ్యాగ్నెట్స్ పనిచేయట్లేదని జాయ్స్ అబ్జర్వ్ చేస్తుంది మళ్ళీ హాకిన్స్ ల్యాబ్లో ఏమైనా జరుగుతున్నాయేమో అని చెప్పి జాయ్స్ అండ్ హాపర్ ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్తారు అయితే ఆ ల్యాబ్ అబెండెంట్గా ఉంటుంది కానీ ఒక రష్యన్ క్యాండిడేట్ ఆ ల్యాబ్లో వీళ్ళని అటాక్ చేస్తాడు డస్టిన్ తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు ఒక రష్యన్ ట్రాన్స్మిషన్ సిగ్నల్ ఇంటర్సెప్ట్ చేసి వింటాడు ఈ కోడ్ని డస్టిన్ వెళ్ళి మళ్ళీ మాల్లో వర్క్ చేస్తున్న స్టీవెన్ అండ్ రాబిన్తో షేర్ చేసుకుంటాడు రాబిన్కి రష్యన్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి తను ఆ కోడ్ని డీకోడ్ చేస్తుంది ఆ మెసేజ్లో ఏముందంటే రష్యన్స్ ఇక్కడ హాకిన్స్లోనే ఉన్నారు వాళ్ళు మాల్కి ఏదో ప్యాకేజ్ డెలివర్ చేయబోతున్నారని తెలుస్తుంది డస్టిన్ రాబిన్ అండ్ స్టీవ్ లూకా సిస్టర్ అయిన ఎరికాతో టీమ్ అప్ అయ్యి ఆ ప్యాకేజ్ని ఫాలో అయ్యి వెతుకుతుంటే ఆ మాల్ కింద ఒక పెద్ద అండర్గ్రౌండ్ బేసే ఉందని కనిపెడతారు మ్యాక్స్ అండ్ ఎలెవెన్ మళ్ళీ మాల్లో షాపింగ్ చేసి వచ్చేసాక బిల్లీ మిస్ అవుతున్నాడు కనిపించట్లేదని చెప్పినప్పుడు ఎలవెన్ తన పవర్స్ని యూజ్ చేసి బిల్లీని సెర్చ్ చేస్తుంది అప్పుడే ఎలెవెన్కి కూడా తెలుస్తుంది మ్యాక్స్ బ్రదర్ ఇప్పుడు మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉన్నాడని వీళ్ళకి ఇదివరకు మైండ్ ఫ్లేయర్తో కనెక్షన్ ఉంది కాబట్టి వీళ్ళు కూడా మైండ్ ఫ్లేయర్ ప్రజెన్స్ని ఫీల్ అవ్వగలుగుతాడు బిల్లీని ఒక హీట్ రూమ్లో ట్రాప్ చేస్తారు అందరూ కలిసి ఎలవెన్కి బిల్లీకి ఇక్కడ మంచి ఫైట్ అవుద్ది అక్కడ నుండి బిల్లీ తప్పించుకుని వచ్చేస్తాడు అప్పుడే రివీల్ అయ్యేది ఏంటంటే బిల్లీ దగ్గర ఇంకా చాలామంది హాకిన్స్ పీపుల్ మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉన్నారని వీళ్ళు అందరూ కలిసి జొనేతన్ అండ్ డాన్సీని అటాక్ చేస్తారు హాపర్ ఆ టౌన్ మేయర్ దగ్గరికి వెళ్ళాక తెలిసేది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవడం కోసం హాకిన్స్లో చాలా పార్ట్స్ని ఆ మేయర్ రష్యన్స్కి సీక్రెట్గా అమ్మేస్తూ ఉంటాడు హాపర్ అండ్ జాయ్స్ ఒక రష్యన్ సైంటిస్ట్ని కనిపెడతారు పేరు ఎలెక్సీ తనని కమ్యూనిస్ట్ మేరీ దగ్గరికి తీసుకొస్తారు ట్రాన్స్లేషన్ కోసం ఎలెక్సీ ఏమంటున్నాడంటే రష్యన్స్ వాళ్ళ ఓన్ డోర్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు అప్సైడ్ డౌన్కి వెళ్ళడానికి బట్ ఎలెక్సీకి రష్యన్స్ చేసే వర్క్ నచ్చదు అమెరికన్స్కి హెల్ప్ చేయాలనుకుంటాడు మాల్ అండర్గ్రౌండ్ బేస్లో స్టీవ్ అండ్ రాబిన్ అక్కడ రష్యన్ జనరల్కి దొరికిపోతారు వాళ్ళని అక్కడ టార్చర్ చేస్తారు అప్పుడు డస్టిన్ అండ్ ఎరికా వాళ్ళని కాపాడతారు ఇంకోవైపు ఎలెవెన్ అండ్ మైక్ మళ్ళీ కలిసిపోతారు ఎలెవెన్ మైండ్ ఫ్లేయర్తో ఫైట్ చేసినప్పుడు తెలిసేది ఏంటంటే పోర్టల్ క్లోజ్ చేసినందుకు ఆ మాన్స్టర్ ఎలెవెన్ మీద కోపంగా ఉంటుంది బిల్లీని ప్రొసెస్ చేసిన మైండ్ ఫ్లేయర్ని వీక్ చేయడానికి ఎలెవెన్ బిల్లీ చైల్డ్హుడ్ మెమరీస్ని చూస్తుంది చిన్నప్పుడు బిల్లీని అందరూ అబ్యూస్ చేసేవారు ఆ వీక్ పాయింట్ని యూజ్ చేసుకుని ఎలవెన్ బిల్లీని ఓడించాలనుకుంటుంది ఇంకోవైపు డస్టిన్ అండ్ టీమ్ ఎలాగోలా మళ్ళీ ఆ బేస్ నుండి పైకి మాల్లోకి వస్తారు ఇక్కడ స్టీవ్ అండ్ రాబిన్ వాళ్ళ ఫీలింగ్స్ని రివీల్ చేసుకుంటారు ఎలివెన్ మైక్తో మాట్లాడుతూ తనేం చూసిందో అందరికీ చెప్పుద్ది మొత్తం అందరూ మాల్లో గ్యాదర్ అవుతారు హాపర్ అండ్ జాయ్స్ సర్కస్లో ఉన్న మేయర్ దగ్గరికి వెళ్ళి మాల్ కింద ఉన్న బేస్ గురించి చెప్తారు ఇక్కడ ఒక రష్యన్ క్యాండిడేట్ వచ్చి ఎలక్సీని చంపేస్తాడు బిల్లీ మాల్లోకి వస్తాడు ఈ ఫైట్లో ఎలవెన్కి తన పవర్స్ పోతాయి ఆ మాల్లోకి మైండ్ ఫ్లేయర్ వస్తుంది మైండ్ ఫ్లేయర్ బాడీ అంతా ర్యాడ్స్తో ముందు చనిపోయిన చాలామంది పీపుల్ బాడీ ఫ్లెష్తో తయారయ్యి ఉంటుందన్నమాట డస్టిన్ తన గర్ల్ ఫ్రెండ్స్ సాయంతో జాయిస్ అండ్ హాపర్కి రష్యన్స్ ఓపెన్ చేసిన అప్ సైడ్ డౌన్ పోర్టల్ని క్లోజ్ చేయడంతో హెల్ప్ చేస్తూ ఉంటాడు మాల్లో బిల్లీ ఎలవెన్ని సేవ్ చేయడంతో తన తాను సాక్రిఫైస్ చేస్తాడు హాపర్ రష్యన్ క్యాండిడేట్తో ఫైట్ చేసి ఆ పోర్టల్ని క్లోజ్ చేసేస్తాడు ఈ ప్రాసెస్లో హాపర్ చనిపోతాడు మైండ్ ఫ్లేయర్ డిస్ట్రాయ్ అయిపోద్ది మిలటరీ వాళ్ళు వచ్చి అంతా కంట్రోల్లోకి తీసుకుంటారు మేయర్ని అరెస్ట్ చేస్తారు అంతా కామ్డౌన్ అవుద్ది ఎలెవెన్ ఇప్పుడు జాయిస్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు క్యాలిఫోర్నియా మూవ్ అయిపోతారు హాపర్ రాసిన లెటర్ని ఎలెవెన్ చదవడంతో సీజన్ త్రీ ఎండ్ అవుద్ది బట్ హాపర్ ఇంకా చనిపోలేదని మనకి సీజన్ ఫోర్ ట్రైలర్లో రివీల్ అవుద్ది అండ్ సీజన్ త్రీ ఎండ్కి రష్యన్ ప్రిజన్లో డెమోగార్గన్ మాన్స్టర్కి అక్కడ క్రిమినల్స్ని ఫీడ్ చేస్తూ ఉంటారు మేము స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ ఫోర్ వాల్యూమ్ వన్ ఎక్స్ప్లెనేషన్ కూడా అప్లోడ్ చేయబోతున్నాం మిస్ అవ్వకూడదు అనుకుంటే మీకు తెలిసిందేగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయింది మా ఇప్పుడు సో వీడియోలు అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది కానీ అప్లోడ్ చేయడం మాత్రం పక్కా ఒక్కోసారి రావడం లేట వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా ఓకే సైన్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మీ మూవీలు నెటిక్స్